కృష్ణ గారి దయతో నువ్వు నెగ్గిన వ్యక్తి నువ్వు మా గురించి మాట్లాడతావు. తెలుగుదేశం పార్టీ జనసేన దోబూసులు ఆడుతున్నాయా? అంత అవసరం ఏంటి? ఈ ఊళ్ళో ఎలక్షన్ చేసిందా జనసేన పార్టీ? మీలాగ మేమేమి అక్కడ ఏదో ఆ ఓటర్లోను ఈ ఓటర్లోను ఆడికిడికి పురమాయం చేయలే. ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తిని మర్యాదగా చూసాం, అందరినీ క్యాంపెయినింగ్ చేసాం, మీకులాగా చేయలే. మేము చాలా పట్టుదలగా చేసాం తెలుగుదేశాన్ని ఓడించాలని. కలవకూడదని ఏమన్నా రాజకీయాలు ఎక్కడైనా ఉందా? నిన్నటిదాకా నువ్వు ఏ పార్టీ? జగన్మోహన్ రెడ్డిని 100 బూతులు తిట్టిన సీటీలు నా దగ్గర ఉన్నాయి, పంపిస్తా. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏమంటే నువ్వు మీద అడిపోతున్నావు మాణిక్యాల గారి మీద. మొన్న నీ గురించి ఎవరో తెలియదు, నువ్వు అత్తమా, నువ్వు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఖాళీగా ఉన్నావు. ఎవరో ప్రెస్ మీట్లు పెడతాం, ఎవడో ఒకటి విమర్శించడం, బుర్ర జల్లడం, ఇదే కార్యక్రమం నీకు. జనసేన కార్యకర్త రౌడీలా? ఏం రౌడీజం చేశారు జనసేన కార్యకర్తలు? ఏం రౌడీజం చెప్పండి. రౌడీజం చేస్తే ఎన్కౌంటర్ చేయండి, జనసేన పార్టీ పట్టించుకోదు. మటర్లో మార్భంగాలు చేస్తే ఎన్కౌంటర్ చేయండి, మేము పట్టించుకోం. చిన్న చిన్న కేసుల్లో 3rd డిగ్రీ ఓడద్దని చెప్తున్నాం. ఎవడో చిన్న ముగ్గురు ఎక్కిన బండి మీద వెళ్తాం, లేదా బండిలో లైసెన్స్ లేదు వెళ్తాం, లేదా ఏదైనా చిన్న చిన్న కేసుల్లో ఏదంటే ఎక్స్క్యూజ్ చేయమని పోలీసులు అడుగుతారు ఎవరైనా. అది నువ్వు కూడా అడిగావు. ఈ రోజు నువ్వు మాట్లాడేది ఏంటి? నేను నేను అడుగుతా సరిపోను. ఎవరో సరిపోరు, నేను మారికల్లో సరిపోడో, బుజ్జసీను సరిపోడో, ఈయనని సరిపోడు, ఎవడో సరిపోడు. అంటే అంత నిజాయితీ పూరుడు నువ్వు. ప్రమాణం చేసుకుందాం రండి, పెద్ద మనుషులు వేయండి, ఊళ్ళో కమిటీ వేయండి, శివాలయానికి వస్తాను, దాని మించి ఎక్స్ట్రా మాట్లాడొద్దు, గుళ్ళో తెలుసుకుందాం రండి. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, నేను బ్రహ్మాండకం చేస్తా, నువ్వు కూడా చెయ్యి, భగవంతుడు తెలుస్తాడు మన ఇద్దరు బతికేంటో. నిరంతరం కష్టపడి 30 సంవత్సరాల జీవితం ఇది. నువ్వు అనుకున్నట్టుగా క్లబ్బుల్లోనూ సెటిల్మెంట్లు చేసి, సైట్లు అమ్మించి, బ్రోకరేజీలు తీసుకుని, రోడ్లు మార్చేసి, ఓ ఐటీఐ కాలేజీ అధినేతను చంపేస్తే ఆడితో కూడా పార్ట్నర్షిప్ చేసి ఓటర్ తీసుకునే వ్యక్తి నువ్వు. నువ్వు నాకు చెప్తావు, నువ్వు నీ పక్కనే ఉన్నాడుగా 3 కోట్లు ఇచ్చానని చెప్పించు మనం మీడియాలో. నీ పార్ట్నర్, నీ పార్టీ చేసిన వ్యక్తి. నువ్వు అడిగిందేంటి? పార్టీలకు అతీతంగా న్యాయబద్ధంగా మీరు ఏదన్నా ఉంటే వైసీపీ, జనసేన, తెలుగుదేశం అని కాదు కొట్టేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ పక్కనే ఉన్న వ్యక్తులు క్యాస్ట్ గురించి కొడతాం మానేసి, లేకపోతే వీళ్ళు మనకు చేశారని కొడతాం మానేసి, మీరు ఈ రకంగా చేయడం అనేది చాలా తప్పు అని చెప్పి మేము చెప్పింది మీకు బాధ కలిగిందా? ఇవాళ జనసేన అంతా రౌడీలు అయిపోయారా? ఏం రౌడీజింగ్ చేశారు జనసేన పార్టీ చెప్పండి. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారా, లేదా ఎవరినైనా మోసం చేశారా? ఏం చేశారు జనసేన పార్టీ వాళ్ళు? ఏం చేయలేదు కదా. మాకేమి లేకపోయినా ఏది మెడికల్ క్యాంపులు పెడుతున్నాం, ఎవరైనా వస్తే మొదలు డబ్బులు ఎత్తున్నాం, ఉత్సవాలు చేస్తున్నాం. మీ ఉద్దేశం రౌడీలు అంటే వినాయక చవితి పందిరులు వేసినోడు రౌడీలు, వినాయక చవితి ఊరేగింపులు చేసినోడు రౌడీలు, అంతే కదా. మీరు అవి జరగకూడదు. మీ పోలీసులు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో కళ్ళు తెరి చూడు ఒకసారి. హ్యూమన్ రైట్స్కి వెళ్తానంటే తప్పే ఉంది, వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. నువ్వు ఉక్కు బాధలు తనిచేస్తానంటే సరే భయపడేది ఏం లేదు, ఇల్లు తీరుతాం. నా దగ్గరికి సామాన్యుడు ఎవడన్నా నన్ను అన్యాయంగా కొట్టారని వస్తే తప్పకుండా హ్యూమన్ రైట్స్కి వెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను, జనసేన పార్టీ తీసుకుంటుంది, మా అధినేత తీసుకుంటాడు. అంతేగాని నోటికి ఏదో మాట్లాడి గట్టిగా మాట్లాడితే పారిపోయేవాడు ఎవడో లేడు ఇక్కడ. జాగ్రత్తగా మాట్లాడటం మంచిది, దేవుడి గుళ్ళో తీర్చుకుందాం రండి. దానికి మించి వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే నేను చాలా చేయవలసిన అవసరం ఉంటుంది. చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలనుకుంటే. ఏదుంటే మాట్లాడి, నేనేమన్నాను పోలీసులతో అరాచకం చేయించొద్దని చెప్తున్నా. పోలీసుల్ని మంచి సమాజం తయారు చేయించడానికి ఉపయోగపడండి. రౌడీస్ ఉంటే అని చేయండి, సెటిల్మెంట్ ఉంటే ఆపేయండి, మటరల్ చేస్తే చేయనివ్వకండి, మానభంగాలు చేస్తే ఈవ్టీజింగ్ ఉంటే ఆపించండి. దానికంటే ఎక్కువ నేను చేశాను. ప్రతి స్కూల్ దగ్గర పోలీసు పికెటింగ్ పెట్టించారు. నేను 5 సంవత్సరాలు అయినా కంప్లైంట్, ప్రతిపక్ష నాయకుడికి ఇంట్లో పడుకున్నావు కానీ ఏ రోజైనా నువ్వు మాట్లాడేవా? 5 సంవత్సరాలు మేము చేసినప్పుడు మేము తప్పు చేసామా? ఒక ఉమెన్స్ కాలేజీని రక్షించండి అని అంటే నా గవర్నమెంట్ వచ్చాక నేను చూసుకుంటాను, నాకు తెలుసు. ఏం చూసుకుంటావు? ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఏం చేశారు? అది ఆలోచించుకోకుండా మాట్లాడొద్దని చెప్పి నేను గౌరవంగా మాట్లాడుతున్నా, అది పోగొట్టుకునే విధంగా మాట్లాడొద్దని కూడా తెలియజేస్తున్నా. మీరు పోలీసులతో అంచే తెలుసుకుంటే, లేకపోతే 3rd డిగ్రీ వాడాలంటే వాడండి, ఇబ్బంది లేదు. మేము దానికి సిద్ధంగా ఉన్నాం, ఉండే మాట్లాడుతున్నాం, లేకపోతే మేము ప్రెస్ మీట్ పెట్టొద్దు అనుకున్నాం. అసలు జరగాలి పరిపాలన, దీంట్లో ఉన్న మంచి ఉంటే వాళ్ళని కోఆపరేట్ చేయాలి, చెడ్డ ఏదైనా ఉంటే వెతి చూపాలనే సిద్ధాంతం జనసేన పార్టీది. అంత మాత్రం జనసైనికులందరూ రౌడీలు అయిపోయారా? ఒక్క జనసేన మోటార్ సైకిల్ మీద ఉండకూడదంట. పోలీసు చెప్పడం తప్పు కదా, జనసేన పార్టీ రాయకూడదా, లేకపోతే వేరే పార్టీ పేరు రాయకూడదా? అదే అడుగుతా. ఇది అంతా మీ జాగీరాలు అడుగుతున్నాం మేము.
జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈయన కానీ కొన్నిసారి ఈ ఊరిని అడుగుతున్నాం, మీ ముందు చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు, ఇక్కడ మంత్రులు చేశారు, ఎవరికి వెళ్ళిన అహంభావం మీకు ఎందుకు? ఎవరిని మీ ఇష్టానుసారం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు ప్రెస్ మీట్ పెట్టకూడదు, ఎవరు మాట్లాడకూడదు. ఒక 70 సంవత్సరాలు ఉద్దరి మీద రౌడీ సీట్ కడతానంటే కట్టించాలి, ఆ దగ్గరుండి జనసేన పార్టీ చేసిన వాడికి ఇది అయిపోతాడు. ఒక జనసేన చేసాడనే నెపంతో పుల్లాయిగూడలో ఒక మనిషి చచ్చిపోతే, సూసైడ్ చేసి చచ్చిపోతే దాని మీద కూడా మేము మాట్లాడలేదు. అతను నీకే చేశాడు, చనిపోయిన అతను వైఎస్ఆర్సీపీ చేశాడు, వాళ్ళ అబ్బాయి జనసేన పార్టీ చేశాడు, ప్రాణాలు కూడా తీసిన పార్టీ మీరు. ఏదో పుడత వైఎస్ఆర్సీపీలో పుట్టినట్టు అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని మానుకోండి మార్కు. నేను రాజశేఖర రెడ్డి గారు పోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మొట్టమొదటి ధర్నా చేసిన వ్యక్తులు మేము. ఈ ఊళ్ళో రాజశేఖర రెడ్డి విగ్రహం కట్టించింది ఈత కొడు తాతాజీ. ఇది ఎవడికే ఏదో అద్రూపాయి చందా ఎవడు ఎవడికే, ఒక దేవుడు కూడా కట్టిస్తాక అద్రూపాయి చందా ఎవడా? ఈయన మాట్లాడతాడు అందరి గురించి. మీరు ఎమ్మెల్యేగా ఉండండి, పరిపాలన చేయండి, డెవలప్ చేయండి, అంతవరకు మీకు సపోర్ట్ చేస్తాం. దాని మించి ఉక్కు పదాలతో దొక్కిచ్చేస్తాం, లేకపోతే ఎనప గుళ్ళుకి బంద్ చేసేస్తాం అంటే ఆ గుండెకి గుండు పెడతాకి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మీడియా ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నా. కల్పించు, మీ మీ ఓటు తీసుకొని జనసేన కార్యకర్తలు కల్పించు. రాష్ట్ర వైజ్ ఏం జరుగుతో చూ, అగ్నిగుండం తయారయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకురాకపోతే పడుకు. నీ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశాం, నువ్వు చేసే అవకతవకల గురించి. ఈ రియల్ ఎస్టేట్ లో భాగస్వామ్యాలు 100 ఎకరాలు చేయాలి మనం, ఎక్కడన్నా చూడు ఏంటి, ఎవడో ఉండకూడదు ఈ ఊళ్ళో రియల్ ఎస్టేట్ చేసేవాడు ఎవడు ఉండకూడదు అనే ప్రయత్నాలు అన్ని కూడా మాకు తెలుసు. ఇవన్నీ కూడా తెలియని వాళ్ళు ఎవరికైనా చెప్పు. ఎందుకు ఆ ఇంటి ఆ బిజీలో నేను డబ్బులు తీసుకోలేదు ప్రమాణం చేయమనండి, నేను క్లబ్బులు నడపలేదని ప్రమాణం చేస్తాను, ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు ప్రమాణం చేస్తాను, ఎవరన్నా ఇచ్చినట్టుంటే ఉరి తీసేయండి నన్ను. నువ్వు దానికి సిద్ధమని అడుగుతున్నాను మీడియా ముఖంగా, అయితే చూసుకో వచ్చి సోమవారం గుడికి రండి, అక్కడ ప్రమాణకం చేస్తాను. ఇంకంతే మనం మాట్లాడుకోవద్దు, భగవంతుడు చూసుకుంటాడు.